బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నాయిపై చర్యలు తీసుకోవాలని ఆరిజిన్ డైరీ ఉద్యోగి షేజల్ డిమాండ్ చేస్తుంది. ఎమ్మెల్యే అనుచరులు ఇంటికొచ్చి బెదిరిస్తున్నారని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని షేజల్ ఆరోపించింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజిన్ డైరీకి చెందిన షేజల్ తీవ్ర ఆరోపణలు చేసింది. డబ్బులు తీసుకొని తమపైనే తప్పుడు కేసులు పెట్టించారని వాపోయింది. అమ్మాయిలను పంపించాలని చిన్నయ్య ఒత్తిడి చేశారని ఆరోపించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది షేజల్. తన ఇంటికెళ్లి ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపింది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని షేజల్ అంటోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి మీడియా ముందుకొచ్చి చెప్పడం మానేయాలి, అండ్ అలాగే తనకు ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేనట్టు చెప్పాలి. చెప్తేనే మేము తన మీద పెట్టిన తప్పుడు కేసులు వాపస్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి బెదిరిస్తున్నారు. దీనికి పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మేము ఆయన ఫ్లాట్కి వెళ్ళినప్పుడు మాకు తెలియకుండా ఆల్కహాల్ సిట్టింగ్ అరేంజ్ చేశాడు. ఆయన అయితే ఆల్కహాల్ తాగమని చాలా బలవంతం చేశాడు నన్ను, నాతో పాటు ఉన్న అమ్మాయిను, మా టీం సభ్యులను. అయితే మేము అక్కడ నుంచి వచ్చేసాం. మేము మాకు ఇవన్నీ నచ్చవు, మేము చెయ్యమని చెప్పేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఆయన హరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. మేము ఈ విషయాలన్నీ ఎక్కడ బయట పెడతామా అని చెప్పేసి భయపడి అందరితోటి ఫోన్లు చేయించి బెదిరించడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆయన. ఈ ఆరోపణల్ని ఖండించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరిజిన్ మోసాలు బయటపెట్టినందుకే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.